ఓకే సార్. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి పర్వదినాన మరి విశేషంగా విష్ణాలయాల్లో, అన్ని విష్ణాలయాల్లో కూడా విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనానికి వేకుజామున ప్రజలంతా కూడా ఇచ్చేశారు. ప్రజలందరికీ కూడా ఈ ముక్కోటి పర్వదినాన అందరికీ శుభం కలగాలని చెప్పి, పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చంద్రప్రభా విషదరిన్మల పాంజంజం మార్తాండకోటిరుజరోజ్జ్వలదృష్టచక్రం వందే గదాధరమహం సురవృందవంజం. శ్రీమరిగలాండకోటి బ్రహ్మాండ నాయకులు, ఆది మధ్యాంతరహితుడైన ఒంగోలు పట్టణం కేశవస్వామిపేటలో వేం చేసి ఉన్న శ్రీ భూనీలా సమేత ప్రసన్న చెన్నకేశ్వరస్వామి వారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు చాలా విశేషమైన పర్వదినం. వైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగే ముక్కోటి ఏకాదశి. ఈ యొక్క రాక్షసులు, ఈ దేవతలు యుద్ధం చేసే సమయంలో ఈ రాక్షసులు దెబ్బకి ఈ యొక్క దేవతలు భయభ్రాంతులై ఏమి చేయాలో తోచక ఉత్తర సొరంగ మార్గం నుంచి ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళి ఆ ముక్కోటి దేవతలు ఆ యొక్క నారాయణుడు చక్కగా శేషపాము మీద నిద్రపోతూ ఉన్నాడు. అటువంటి ఆ స్వామిని ఈరోజు దర్శనం చేసుకున్నారట. దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా బ్రహ్మలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలిగిందనమాట. ఆబోధ బ్రహ్మోర సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్ష బలహిత్యర్థం. వాళ్ళకి విశేషమైన వాళ్ళ జీవితాంతము కూడా దేవతలే కాదు, అట్లా మన మానవులకు కూడా ఈరోజు ఉత్తర సొరంగ మార్గం నుంచి వచ్చి ఆ యొక్క నారాయణమూర్తిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇలాంటి ఈ రోజున స్వామివారికి ఉదయం 4:46 ఏకాదశి పర్వదినం వచ్చినది కాబట్టి అక్కడి నుంచి స్వామివారి విశేష పూజా కార్యక్రమం, అర్చన, తోమాల, మంగళ వాయిద్యాలతో స్వామివారికి స్థపన దుర్మంజన కార్యక్రమాలు జరిగినాయి. అట్లానే ఉత్తరంలో స్వామివారిని విశేషంగా గరుడ వాహనం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటి అన్నట్టు ఆ స్వామి ఆ శంఖ చక్ర గధ వనమాలాయ భూషిత చక్కటి యొక్క వనమాలతోటి గజమాలతోటి స్వామివారు యొక్క వైకుంఠం వచ్చి ఉత్తర ద్వాదర్శనంలో ప్రజలందరూ కూడా దర్శనాభాగ్యం ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సత్సంతాన సౌభాగ్యాలతోటి కూడా చక్కగా ఉండాలని స్వామివారి దర్శనం చేసుకోండి. నా పేరు పరాంకుశం ప్రమాణాధాచాలు ముఖ్య అర్చిగా ఒంగోలు.